దుబాక ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ హరీష్ రావుకు షాక్ ఇవ్వబోతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దుబాక శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని, కానీ ఫలితాల అనంతరం ఆయనకు సీఎం కేసీఆర్ షాక్ ఇస్తారని తెలిపారు. మంత్రి హరీష్ రావును పక్కన పెట్టి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. దుబాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిస్తే హరీష్ రావుకు ఆయన మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని, ఆ గిఫ్ట్ ఏమిటంటే తాను సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మిన వారిని గొంతు కోయడంలో కేసీఆర్ అనుసరించే స్టైలే వేరు అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.